కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానానికి నిరసనగా ఆటో ప్రచార యాత్రను పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ యాత్రను ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు శ్యామలరాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరిగే విధంగా ఉన్నాయని, పూర్తిగా కార్పొరేట్ల వ్యవసాయ రంగం కట్టబెట్టే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యవసాయ చట్టాల్లోని రైతులకు సంబంధించి మద్దతు ధర లేదని, రుణ విముక్తి చట్టం లాంటివి లేకపోవడం బాధాకరమని, కార్పొరేట్ వాళ్లకు అనుకూలంగా ఈ చట్టం ఉందని ఎద్దేవా చేశారు. ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీలు ధరలు తగ్గించే ఆలోచన కూడా చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ముత్యాలమ్మ, బుల్లమ్మ, నాగమణి, కారం లక్ష్మణరావు, రామకృష్ణ పాల్గొన్నారు. ఏడో తారీఖు నుంచి 17వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలకి ఈ విషయాలు చెప్పాలని ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యాత్రలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన బుట్టాయిగూడెంలోని ఈ యాత్ర ఈరోజు ప్రారంభమవుతా ఉంది. రేపు 14వ తారీఖు బుట్టాయిగూడెంలోని ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు వ్యవసాయ రంగంలోని మూడు చట్టాలని ఈరోజు మోడీ గారు చట్టాలు చేయటం జరిగింది. ఏంటయ్యి ఈరోజు వ్యవసాయ రంగంలోని రైతాంగానికి స్వేచ్ఛను తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. అంటే రైతు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు, వాళ్ళకి మంచి రేటు వస్తే రైతులు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతారని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు రైతులకు అటువంటి పరిస్థితి ఉందా అన్నది ప్రభుత్వం మాత్రం చెప్తా లేదు. ఏంటట ఈరోజు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ రైతాంగం పండించే పంట పండించుకోవాలంట ఎప్పటికే చర్చలు పెడుతుంది ఈరోజు సిపిఎం పార్టీ బుట్టాయిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలోని దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి నిరసనగా ప్రచార యాత్రలు జరుగుతూ ఉన్నాయి. మన బుట్టాయిగూడెంలోని ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రం నుంచి ఆటో ప్రచార యాత్ర ప్రారంభం చేయటం జరిగింది. ఇది 14వ తారీఖున బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తూ ఉంది. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన విద్యుత్ చట్టాలు ఏవైతే ఉన్నాయో రైతాంగానికి తీవ్ర నష్టం జరిగే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి. ఇప్పటికే రైతులకి తీవ్రమైన నష్టాలు జరుగుతూ ఉంటే వాటి మీద కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సమీక్షలు చేయకోకుండా ఇప్పుడు కొత్త చట్టాలు ఆమోదించింది. దీనివల్ల వ్యవసాయ రంగం మరింత కుదేలయ్యే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఏదైతే స్వేచ్ఛ మార్కెట్ను కలిపేస్తాం, కాంట్రాక్ట్ వ్యవసాయం తీసుకొస్తాం, అలాగే నిల్వలు చేసే విధంగా ఓ చట్టం ఏదైతే తీసుకొచ్చారో దీనివల్ల ఈరోజు మార్కెట్లోని నిత్యావసర ధర రేట్లు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. రైతాంగానికి పండించిన పంటకి కనీస గిట్టుబాటు ధర కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ అన్నింటిని నిరసిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని మండల వ్యాప్తంగా ఆటో ప్రచార యాత్ర జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా గ్రామ గ్రామానికి వెళ్ళి ఈ విషయాల్ని మా పార్టీ ద్వారా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచార యాత్ర జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.